రానివ్వండి. మన అచ్చమైన భాషలో చాలు తెలుగానే పడి ఎక్కువ పెట్టారు. అది రేష్మి కాదండి, రేష్మి అదైతే మర్చిపోకండి. చూడండి చూడండి సబ్స్క్రైబర్స్, నేను ఏ రకంగా ప్లేట్ అరిగిపోయే విధంగా తింటున్నాను, ఆ రకంగా తింటున్నాను కాబట్టి ఈ రకంగా శక్తిగా ఉన్నాను. సో ఎలా అనిపించింది? చాలా డేస్ అయితే అయిపోయింది కదా నీకు టేస్ట్ చేసి. ఇవన్నీ మిస్ అయ్యా, మిస్ అయ్యావా? ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా గుర్తుకొస్తా ఉన్నాయా? ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ ఆ ఊర్లో. లాస్ట్ ఉలవచారు ట్రై చేద్దాంరా, చికెన్ 65 ట్రై చేసి తర్వాత గోంగూర చేద్దాంరా. ఫస్ట్ టేస్ట్ ఆ ఫ్లేవర్ మిస్ అయిపోకుండా ముందులో వచ్చేస్తాం. నాకు అసలు ఏం కనబడతా, అవుతాల పక్క ఎవరెవరు ఉన్నారో అక్కడ తెలుతా. అందం అమ్మాయి అయితే నీలా అన్నట్టుందే అడగకూడదు, రికార్డ్ అవుతాయి కానీ ఎడిటింగ్లో పోతాయి. అసలే మన ట్రోలింగ్లో ఇప్పటి వరకు వాళ్ళు అందరూ ట్రోలింగ్ పడేస్తారు. ఇక మా అత్తోళ్ళు వీడియో చూస్తారు, కొంచెం జాగ్రత్త, తలగా అట్టింగ్ అటు ఇటు చేయవాక. ఇది ఈరోజు వీడియో, ఇంతటితో సమాప్తం. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. హలో గాయస్, వెల్కమ్ టు ఫుడ్ వాలా. ఈరోజు నేను వచ్చేసాను పిడుగురాళ్ళకి. వీడియోస్ అయితే చేస్తున్నారు, మీ అందరికి డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ని పరిచయం చేస్తున్నారు. అందులో మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్, ఇలా అన్ని రకాలైన మీ అందరికి చేస్తూ చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇన్ని రోజుల నుంచి చాలామంది సబ్స్క్రైబర్స్ సజెస్ట్ చేశారు. వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ నాకు ఇక్కడ పర్మిషన్ కూడా తీసుకుని ఇప్పించారనమాట. సో ఈ ప్లేస్లో చేస్తే బాగుంటుందన్న మీరు, ఇది మంచి హైజీనిక్ ఉండే ప్లేస్ అని చెప్పేసి అన్నారు. పేరులోనే సాంప్రదాయ మల్టీక్యూజన్ రెస్టారెంట్. సో ఇక్కడికైతే వచ్చేసాను నేను, ఇక్కడ యాంబియన్స్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా వచ్చేసేయండి, చూసేద్దాం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, మనోడి పేరు వెంకటరామరెడ్డి. యాక్చువల్గా ఇది 4 మెంబర్స్ స్టార్ట్ చేసాము. సో ఇదేంటంటే ఒక స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ అయిపోయింది మొన్న సెప్టెంబర్ 3కి. పిడుగురాళ్ళ ప్రజలకి ఎంతో నాణ్యమైన ఫుడ్ అందిద్దామని చెప్పి ఆలోచనతో ఇది స్టార్ట్ చేసాము. దానికి తగ్గట్టుగానే మనకి పిడుగురాళ్ళ పీపుల్ ప్రజలు కానీ సరౌండింగ్స్ ప్రజలు కానీ చాలా ఎంతో ఆదరించారు. ఇంకా ఆదరిస్తాను కోరుకుంటూనే మంచి క్వాలిటీ ఫుడ్ ఇద్దామనే ఆలోచనతో స్టార్ట్ చేసాము. దానికి అనుగుణంగానే మేము వెళ్తున్నాము. సో ముఖ్యంగా ఏంటంటే ఫ్యామిలీస్కి కానీ చిల్డ్రన్స్కి కానీ బ్యాచిలర్స్కి కానీ ఎంతో కంఫర్టబుల్గా ఉంది, యాంబియన్స్ కూడా చాలా బాగుంది. పిడుగురాళ్ళలోనే ఇలాంటిది లేదని చెప్పేసి, యాంబియన్స్ లేదు, సిట్టింగ్ కూడా కంఫర్ట్గా ఉందని చెప్పేసి. ఇక స్టార్టర్స్ అయితే ఇంక్లూడింగ్ బిర్యానీస్ ఏదైతే ఒక 300-300 రకాల ఐటమ్స్ ఎక్కువ పైన దొరుకుతాయి మనకి. సో ఎవ్రీడే ఉంటుంది. ఇక సండే అయితే మనకి పాట్ బిర్యానీ ఉంటుంది, కుండ బిర్యానీ ఉంటుంది స్పెషల్గా. జనరల్గా ఏంటంటే బయట హోటల్స్ ఏంటంటే బిర్యానీ వేసి బయట ఇచ్చేస్తారు, మనం అలా ఇవ్వమన్నమాట, ఓన్ మేడింగ్. దానిలోనే వండేసి ఇస్తాము మనం. దాంతోపాటు పొట్లం బిర్యానీ కూడా ఉంది ఫేమస్గా మనకి ఇక్కడ. ఇప్పుడు రీసెంట్గా మనం గోంగూర చికెన్ దమ్ బిర్యానీ స్టార్ట్ చేసాము, ఇంకొకటి చికెన్ 65 బిర్యానీ కూడా స్టార్ట్ చేసాము రీసెంట్గానే. సో ఇంకా ఆదరిస్తారని కోరుకుంటున్నాము. ఇక్కడ అలాంటివి ఏం లేవండి, ఆన్లైన్ జొమాటో స్విగ్గీస్ కానీ ఏం లేదు. ఇలా మా రెస్టారెంట్ తరఫున మేము హోమ్ డెలివరీ ఇస్తున్నాము, ఫ్రీ డెలివరీ. అది కూడా ఎటువంటి ఛార్జెస్ కూడా తీసుకోవడం లేదు, ఫ్రీ డెలివరీ. ఇప్పుడు ఇలా లోకల్ వరకు ఇస్తామండి. సరౌండింగ్ కూడా ఏంటంటే అప్ టు 2000 వరకు ఏమైనా వాల్యుబుల్ ఉంటే ఫ్రీ డెలివరీ ఇస్తాము. ఇటు నకరికల్ కానీ ఇటు దాచేపల్లి కానీ
2000 ఎబో అలా ఉంటే మేము ఫ్రీగా డెలివరీ చేస్తుంటాం. మీ కాంటాక్ట్ నెంబర్ ఏమో షేర్ చేయండి. 8977-236-22 అండ్ 119-1777-236-22. అంతేగాక క్యాటరింగ్ కూడా మేము సప్లై చేస్తాము. ఫంక్షన్స్ కానీ వాటికి కానీ బర్త్డే పార్టీస్ కానీ మనకి 40 మెంబర్స్ వరకు అవైలబుల్ ఉంది ఇక్కడ సిట్టింగ్. అంతేగాక మనకి ఏమైనా చిన్న చిన్న సర్ప్రైజ్ పార్టీస్ కానీ మ్యారేజ్ యానివర్సరీ కానీ బర్త్డే పార్టీస్ కానీ ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసుకుంటే అది కూడా మనం మేమే డెకరేషన్ చేసి ఇస్తాము విత్ నామినల్ రేంజెస్ తోటి. బుక్ చేసుకోవాలండి, ముందుగానే బుక్ చేసుకోవాలి. ఆ డేటు ఆ ప్లాన్ చెప్తే మేము ముందుగానే అరేంజ్ చేసి పెడతాము. అంటే 40 మెంబర్స్ వరకు ఉందండి మనకి ఇక్కడ. టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 12 స్టార్ట్ అవుతుంది, 3:30 క్లోజ్ అవుతుంది, మళ్ళీ ఈవినింగ్ వచ్చి 7 స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 10:30 క్లోజ్ అవుతుంది. వెజ్లో కూడా ఉన్న ఐటమ్స్ ఉన్నాయండి. వెజ్లో బిర్యానీస్ వచ్చేసి పన్నీర్, మష్రూమ్, కాజు ఉంది, వెజిటేబుల్ ఉంది. ఎస్ఎంఆర్ స్పెషల్ ఉంటుంది అనమాట. ఎస్ఎంఆర్ స్పెషల్ అంటే ఏంటంటే పన్నీరు, మష్రూమ్ ఆల్ మిక్స్ వస్తాయి అనమాట. అదొక బిర్యానీ ఉంటుంది, స్పెషల్గా ఉంటుంది. అండ్ స్నాక్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి స్నాక్స్ కూడా. వెజ్ శాంగ్రిలా ఉంది, స్ప్రింగ్ రోల్స్ కూడా మనకి ఇక్కడ ఏరియాలో స్ప్రింగ్ రోల్స్ అనేవి దొరకవు మనకి ఇక్కడ. సో మేము అది కూడా ఇస్తున్నాము. అది కూడా మేము ఓన్ మేడే, బయట రెడీమేడ్ అయితే కాదు, మనకి అన్నీ ఓన్ మేడే ఇస్తాము. బిర్యానీస్ అంటే ఈ మధ్య ఏంటంటే కొద్దిగా ఆయిల్ రేట్గా అన్నీ పెరిగిపోయాయి. సో దానివల్ల మనం రేట్లు పెంచాల్సి వచ్చింది కొద్దిగా. స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 200 రూపీస్ బిర్యానీ ఉంటుంది. ఇది అడ్రస్ ఎక్కడ? ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి బిసైడ్ యాక్సిస్ బ్యాంక్ అండి, లక్ష్మీ విలాస్ బ్యాంక్ పైన ఉంటుంది, అప్స్టైర్స్లో ఉంటుంది. సాంప్రదాయ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ బిసైడ్ యాక్సిస్ బ్యాంక్ ఇంకా. నేను సాంప్రదాయ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాను. ఇక్కడ అంబియన్స్ అయితే అద్దరిపోయింది. సో నాకు తెలిసి పిడుగురాల్లో ఇలాంటి అట్మాస్ఫియర్, ఇలాంటి అంబియన్స్ అయితే ఎక్కడా లేదు. సో వన్ అండ్ ఓన్లీ సాంప్రదాయ అనమాట. ఎవరన్నా హ్యాపీగా వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి, చిల్ అవ్వాలి ఫ్రెండ్స్ అనుకుంటే ఈ ప్లేస్కి అయితే వచ్చేయచ్చు. వీళ్ళ దగ్గర 2-3 రకాల థీమ్స్ అయితే ఉన్నాయి. ఒకటి మండీ స్టైల్లో ఉంది, ఒకటి నార్మల్గా సింపుల్గా ఫ్యామిలీతో వచ్చి చైర్స్లో కూర్చునే సోఫాస్లో ఉంది. మేము కిచెన్ కార్డ్ చూసామండి, చాలా హైజీనిక్గా ప్రిపేర్ చేస్తున్నారు, చాలా ఎక్స్పీరియన్సెస్ అనమాట ఇక్కడ పనిచేసే చెఫ్స్ వీళ్ళంతా. మేమైతే ఇక్కడ ఉన్న ది బెస్ట్ కొన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము, వాటిని రివ్యూ చేసి క్వాంటిటీ ఎంత వస్తుంది, క్వాలిటీ ఎలా ఉంది అనేది ఒకసారి చేసి చెప్పేస్తాను. నాతో పాటు మన పృథ్వీ ట్రావెల్ వ్లాగ్స్ చాలా రోజుల తర్వాత అయితే నాతో జాయిన్ అయ్యాడు, ఎగ్జామ్స్ ఇప్పుడే అయిపోయినాయంట. సో ఇక నుంచి మంచి కంటెంట్ అయితే ఇస్తాడు డెఫినెట్గా. పృథ్వీ ట్రావెల్ వాళ్ళకి కూడా ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఎలా అనిపించింది? చాలా డేస్ అయితే అయిపోయింది కదా నీకు టేస్ట్ చేసి. ఇవన్నీ మిస్ అయ్యా? మిస్ అయ్యావా? ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా గుర్తుకొస్తా ఉన్నాయా? ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ ఊర్లో అన్ని గుర్తుకొచ్చినాయా? ఎగ్జామ్స్ రాసావా లేకపోతే ఇవి గుర్తుకున్నాయా అక్కడక్కడ అన్ని? మేమైతే ఇప్పటివరకు గుంటూరు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా కానీ రేష్మి కబాబ్ అయితే విన్నాము, కానీ ఇక్కడ ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం విన్నామట, కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఒకసారి ఇది టేస్ట్ చేద్దాం. ఇది అయితే ఆర్డర్ చేసుకున్నాం. దీంట్లో మనకి టమాటా సాస్ అయితే ఇచ్చారు, ఇంకా వెనిగర్ ఇచ్చారు, చిల్లీ సాస్ ఉంది. సో మనకి ఏది కావాలంటే మేము ఎక్కువగా టమాటా సాస్ ఎక్కువ టేస్ట్ చేస్తూ ఉంటాను నేనైతే. సో ట్రై చేస్తాను. సో నేను కూడా ట్రై చేస్తాను. సో ఫస్ట్ నార్మల్గా టేస్ట్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ బైట్. సో నువ్వులు ఫస్ట్ బైట్. కొంచెం స్వీట్నెస్ తగులుతుంది పైన కూడా. సో దీంట్లో కూడా డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేశారు. సో మనకి అంతా దీనిపైన అంతా నువ్వులే ఎక్కువ కనిపిస్తున్నాయి. దీని మీద ఎక్కువ కోటింగ్ అయితే ఏం లేదనమాట, నార్మల్గా అయితే ఉన్నాయి. సో సింపుల్గా ఉంది, ఎటువంటి స్పైసీ కూడా ఏం లేదు, నార్మల్గా టేస్ట్ చేయచ్చు. వెనిగర్ అయితే ట్రై చేద్దామన్నాడు పృథ్వీ. నేను కూడా ఇప్పటి వరకు అయితే వెనిగర్ అయితే టేస్ట్ చేయలేదు, ఎక్కడ మాకు కనిపించలేదు. సో దీంట్లో అయితే చిల్లీ అయితే యాడ్ చేశారు. సో ఒక పీస్ మీద అయితే తీసుకుంటాను నేను. పృథ్వీ మాట్లాడతలేదు,
ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, వచ్చింది కదా కొద్దిగా, కొంచెం షై ఫీల్ అవుతున్నావా? అసలు మనకి లైట్ ఒకసారి కెమెరా ఆన్ అయితే ఎవరు గుర్తుకు రాకూడదు. ఇక ఒకసారి టేస్ట్ చేద్దామా? అదిరిపోయింది దీంతో అయితే. దీంట్లో ఎక్కువ డిప్ చేస్తుంది కాబట్టి చిల్లీ కూడా మంచి దాని ఫ్లేవర్ కూడా మనకి బాగా వస్తుంది. రెగ్యులర్గా ఈ టమాటా చిల్లీ సాస్ చూస్తాం కొద్దిగా డిఫరెంట్గా, అప్పుడప్పుడు మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి ఇంట్లో. సో ఎవరైనా హైదరాబాద్ ఇటు సైడ్ వెళ్ళే లేదా గుంటూరు నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి గుంటూరు లేదా నర్సరాపేట నుంచి పిడుగురాల వైపు వచ్చేవాళ్ళు ఎవరు ఉంటే ఖచ్చితంగా ఇది ట్రై చేయాల్సిన ఐటమ్ అనమాట. సో వెనీ గారితోనే ట్రై చేయండి, మీరు కూడా చాలా హ్యాపీ ఫీల్. చాలా బాగుంది, మిర్చి కూడా అద్దరిపోయింది. మన గుంటూరు అంటేనే స్పైసీ. సో నెక్స్ట్ ఏం ట్రై చేద్దాం? పృథ్వీ మంగోలియా చికెన్ ఉంది, చికెన్ మంగోలియా. ఓకే, టేస్ట్ అయితే అదిరిపోయింది. వెనిగర్ నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు కానీ ఫస్ట్ టైం చాలా మంచిగా అనిపించింది. ఇస్మే బి డాల్దేనా? ఓ నై చాయి అమ్కో పీసెస్ చాయి బస్, థ్యాంక్ యూ. ఇది ఏంది మంగోలీ చికెన్? ఇక్కడ పేర్లు కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి అన్ని. మనకి గుంటూరులోకి వెళ్తే కానీ ఇలాంటి నేమ్స్ నాకు తెలుసు. గుంటూరు జిల్లాలో ఆల్మోస్ట్ మనం అన్ని అన్ని ఏరియాలు మండలాలతో సహా కవర్ చేసాం, ఎక్కడ కనిపించలేదు మనకి ఇలాంటి క్యూజన్స్. రెడీనా? మనకి ప్రతి దానికి చూసావా, ఒక్కదానికి కూడా పెద్ద హెవీ కోటింగ్ అయితే ఏం లేదు, నార్మల్గా ఉంది. సో పీసెస్ కూడా చాలా బాయిల్ చేశారన్నమాట. గార్నిషింగ్ కూడా మనకి అదిరిపోయింది. అన్నీ మనకి చేసిన ఇప్పటి వరకు వచ్చిన గార్నిషింగ్ అన్నీ అదిరిపోయినాయి, ఎక్సలెంట్గా ఉందన్నమాట. నాకు తెలిసి చెఫ్ మంచి ఎక్స్పీరియన్స్ అయితేనే ఇలా చేయగలరు. సో ఆయిల్ స్పైసీ తగులుతుంది ఇది. సో నా ఇది నార్మల్ స్పైసీని, ఇది పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ తినొచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు నాకు తెలిసి ఖచ్చితంగా. అది నాకది కొద్దిగా మనకి స్వీట్నెస్ అనిపించింది, అది ఇంకెక్కువ ఇష్టపడతారు నాకు తెలిసి. దాన్ని గుర్తుపెట్టుకోండి అమ్మా పేరు రష్మి. రష్మి రష్మి కాదు, లేకపోతే రష్మి. మన గుంటూరులో ఎక్కడికి వెళ్ళినా రష్మి కబాబ్ అయితే దొరుకుతుంది, సెస్మి దొరకదు. సెస్మి కావాలంటే మీరు పిడుగురాలే రావాలి. ఒకసారి టేస్ట్ చేశారంటే ఖచ్చితంగా మీరే వస్తారు. ఇంకా బస్సు ఛార్జీలు పెట్టుకోవడం, మీరు గుంటూరు నుంచి వచ్చినా కానీ ఎవరన్నా మేము ఇలా వీడియో చూసి వచ్చామంటే డిస్కౌంట్ ఇస్తారు. ఇది బస్ స్టాండ్కి కూడా అంత దూరం అయితే ఏం లేదు, జస్ట్ 1 కిలోమీటర్. సో టికెట్ పెట్టుకుని వచ్చేస్తే ఇక్కడ తినేసి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ తోడా, తోడా బస్ తోడా. ఒక ఎగ్ పీస్ తోడా, ఎగ్ పీస్ డాల్దానా బస్. కదిలియం కానీ గోంగూర స్మెల్ అట్లా కొట్టింది మనకి. అసలు గుంటూరులో ఉంటే గోంగూర తినకుండా అయితే అసలు ఉండవు. అబ్బా గోంగూర బిర్యానీ తిని చాలా డేస్ అయితే అయిపోతుంది అనమాట. పొగలు చూడండి స్టిల్ ఇంకా, అంటే మేము వీడియో చాలాసేపు అవుతుంది వీడియో కోసమని ఆర్డర్ చేసాము, బట్ స్టిల్ ఇంకా వేడి పొగలు అయితే వస్తున్నాయి. పృథ్వీ ఫస్ట్ బైట్ వితౌట్ రైతా కలియా లేకుండా చార్వా లేకుండా ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంది చూద్దాం. అంటే హలో పర్ఫెక్ట్గా మనం ఇంట్లో గోంగూర హోమ్ మేడ్ చేసుకుని ఎలా అయితే తింటామో అలాగే ఉంది, అద్దరిపోయింది. దేన్ని ఏ టెస్ట్ కూడా డామినేట్ చేయట్లా చూడలా. సో నాకు తెలిసి ఒట్టి గోంగూరతోనే తినేసి వచ్చాము ఆర్డర్ చేస్తే. సో మస్ట్ ట్రై ఇది కూడా ఒకసారి పీస్తో టేస్ట్ చేద్దాం. పృథ్వీ టేస్ట్ చేసావు ఆల్రెడీ? ఆగట్లేదు నువ్వు. పీస్ కూడా చాలా బాగా కుక్ అయినాయి, మసాలా కూడా పెద్ద మసాలా అయితే ఏం లేదు, నార్మల్గా ఉంది. నాకు తెలిసి చిన్నపిల్లలు ఎవరైనా వస్తే ఇక్కడ మాత్రం వదలరు,
మీరు ఫ్యామిలీతో వచ్చి సరదాగా హ్యాపీగా తినేసి వెళ్ళిపోవచ్చు. ఫ్యామిలీ అందరికీ నచ్చే విధంగా అయితే అన్ని రెసిపీస్ ఉన్నాయి. గోంగూర కూడా మస్ట్ ట్రైలో యాడ్ చేసుకోవచ్చు. గోంగూర అయితే అనిపించింది. మనం ఎప్పుడన్నా ఇటు సైడ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ గోంగూర కోసమే రావాలి, లేదా వీళ్ళకి ఫోన్ చేసి బస్కిచ్చి పంపానా అని. సో మీరు గుంటూరు మొత్తం వెతికినా కానీ ఇలాంటి టేస్ట్ ఉన్న గోంగూర బిర్యానీ అయితే దొరకదు మీకు. బాగా నచ్చిన విషయం ఏంటంటే నాకు వీళ్ళ రిసీవింగ్ అన్నమాట. మనం రాగానే వెంటనే యాక్సెప్ట్ చేసి, కొంతమంది అయితే ఏమంటారు అన్న రేపు రా ఎల్లుండిరా అని అంటారు, బట్ వెంటనే యాక్సెప్ట్ చేసి రిసీవింగ్ కానీ సర్వీస్ కానీ ఇంత క్రౌడ్ ఉన్నా కానీ మన కూర్చోబెట్టి అన్ని దగ్గరుండి మరి చూసుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ళ రిసీవింగ్ అనేది సూపర్. అసలు మన అచ్చమైన భాషలో చాలు తెలుగానే పెట్టి ఎక్కువ పెట్టారు. చికెన్ 65 బిర్యానీ. సో ప్రతి ఒక్కటి ఇంకా స్టిల్ చూడు, ఇంకా వేడిగానే ఉన్నాయి. ఒకసారి దీనికి వచ్చిన బోన్లెస్ చికెన్ అయితే వచ్చింది, చికెన్ 65. ఒకసారి దీంతో టేస్ట్ చేద్దాం ఫస్ట్. సో ప్లెయిన్ రైస్ టేస్ట్ చేద్దాం ఫస్ట్, అదే నార్మల్ రైస్ టేస్ట్ చేద్దాం వితౌట్ చికెన్తో. ఓకే, ఇది కూడా అంత స్పైసీగానే లేదు అసలు. ఇది కూడా ఎవరు వచ్చినా కానీ ప్రశాంతం తినేసారు. నాకు ఇది తిన్నా కానీ గోంగూర ఫ్లేవరే కనిపిస్తుంది. సో మస్ట్ ట్రై అనమాట, తప్పకుండా గోంగూర టేస్ట్ చేసి వెళ్ళాల్సింది. ఇటు సైడ్ వస్తే రెగ్యులర్గా దొరికితే వాళ్ళ దగ్గర ఎవ్రీడే ఉంది. అండ్ ఇంకో స్పెషల్ ఏంటంటే ఈరోజు చికెన్ 65 బిర్యానీ మనతోనే స్టార్ట్. చికెన్ కాదు, ఉలవచారు అనుకుంటా. ఉలవచారా చికెనేనా? ఇదే స్టార్టా? ఇది మనతో స్టార్ట్. ఇప్పటి వరకు లేదు, ఇప్పుడు దాకా లేదు. ఈరోజు మనమే రిబ్బన్ కటింగ్ చేస్తున్నాం. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా వచ్చి హడావిడిగా మీరు చికెన్ 65ని హిట్ చేసేసేయండి. మీరు హిట్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, పర్లేదు వీళ్ళ చేత్తో లక్కీ హ్యాండ్ అని. లేదంటే నెక్స్ట్ టైం రానివ్వరు మమ్మల్ని. ఇటు పృథ్వీ ఫాస్ట్గా నెక్స్ట్ ఇంకా ఇంకోటి ఐటమ్ ఉంది. ఇప్పటికే చాలా లెంతీ అయిపోయి అందరు బోర్గా ఫీల్ అవుతారు వీడియో చూసి. గ్యాప్ వచ్చింది కదా చాలా డేస్. ఇంతకుముందు నాతో పోటీ పడ్డావు కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో, ఇప్పుడు ఆ ఊపు లేదు, తగ్గింది, ఊపు తగ్గింది. ఇప్పుడు అందరూ హెల్త్ మీద ఎక్కువ కాన్షియస్ చేస్తున్నారు కదా అందరూ ప్రతి ఒక్కళ్ళు. సో ఎవరైనా హెల్దీగా బెస్ట్ హైజీనిక్ ఫుడ్ తినాలి పిడుగురాళ్ళు అనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చేయచ్చు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఇక్కడ తింటున్నారు. నేను చూసి నార్మల్గా ఉందనుకున్నాను, స్టార్టింగ్ ఎర్లీకి వచ్చాం కాబట్టి ఊర్లో ఎర్లే ఇలాగే ఉంటుందేమో అనుకున్నాం, కానీ మెల్లి మెల్లిగా చూస్తుంటే అసలు ఫుల్ క్రౌడ్ అనమాట. సో మళ్ళీ ఇంకొకసారి స్పెషల్ థ్యాంక్స్ అనమాట మన కోసం ప్లేస్ అయితే. సేపు ఇంకా వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ రావాలన్న చాలా డేస్ అయిపోయింది. ఆల్మోస్ట్ విజయవాడలో లాస్ట్ ఇయర్ టేస్ట్ చేసినట్టు నా ఓలో వచ్చారు లాస్ట్ ఇయర్ రెండో కోవిడ్ ఫస్ట్ కోవిడ్ తర్వాత. అవును, అప్పుడు చాలా డేస్ అయితే అయిపోయింది కదా. ఈ మధ్యకాలంలో మనకి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ తిరిగినా ఉలవచారు కనిపించట్లేదు. చెన్నైలో కూడా దొరకలేదు, దొరికినాయి కానీ మనకి అవకాశం రాలేదు. నేను 3 డేస్ ఉండటానికే మాకు ఫుల్ బిజీ షెడ్యూల్ అయిపోయింది. అక్కడ ఒకసారి టేస్ట్ చేద్దాం. ప్రతి దాంట్లో హెవీగా అయితే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశారు పృథ్వీ. మీరు బిర్యానీ నాయం చేయలేకపోయినా డ్రై ఫ్రూట్స్ తీసుకెళ్తే ఒక పాకెట్ డ్రై ఫ్రూట్స్ మిగిలినట్టు మిగిలితే ఇంటికి తీసుకెళ్తే అద్భుతమైనది. యూనిక్ అన్ని ప్రతి ఒక్కటే ఒక్కొక్క యూనిక్ స్టైల్ ఉన్నాయి. సో ఎక్కడ కంపేర్ చేయలేమన్నమాట. అండ్ ఇంకో స్పెషల్ ఏంటంటే ఇక్కడ మసాలాలు కూడా వీళ్ళే ఓన్ ప్రిపరేషన్ చేస్తున్నారు అన్నమాట. ఓకే, సో అందుకే ఇంత యూనిక్గా ఉన్నాయి అన్ని. సో ఎక్కడికన్నా వెళ్తే మనం ఒకటి బాగుంటే ఇంకోటి తగ్గుతుంది ఎలాగోలా కంపేర్ చేస్తే, బట్ ఇక్కడ పోతాంతా ఒకటి కంపేర్ చేయలేకపోతున్నాం. అసలు టాప్ సీక్రెట్ అదే, అందుకే వాళ్ళు రివీల్ చేయట్లేదు. ఈసారి వచ్చినప్పుడు అడిగి తెలుసుకుందాం. సో ఎవరైనా ఇటు సైడ్ వస్తే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మీరు ట్రై చేయాల్సిన ఐటమ్స్ అయితే ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఎవరైనా కావాలనుకుంటే ఆ మెనూ కూడా చూడొచ్చు, లేదా మన డిస్ప్లేలో కూడా ఉంటుంది.
ఇంకా మీకు ఇక్కడ లోకల్లో ఏమైనా ఆన్లైన్ డెలివరీ ఇలాంటివి కావాలంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, షేర్ చేయండి. మీకు ఫంక్షన్స్ లేదా క్యాటరింగ్ వాటికి కూడా అయితే అందుబాటులో ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ ఏమైనా బర్త్డే పార్టీస్ లేదా ఈవెంట్స్ చేసుకోవాలన్నా కానీ వీళ్ళైతే సపోర్ట్ చేస్తారు ఫుల్గా. సో వాళ్ళే మొత్తం ఈవెంట్ మొత్తం ఆర్గనైజ్ చేస్తారు. ఈ అంబియన్స్ అయితే అద్దరిపోయింది. సో ఎవరైనా ఇటు సైడ్ హైదరాబాద్ టు గుంటూరు, గుంటూరు హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. దీని అడ్రస్ వచ్చేసి మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ ప్లేస్కి అయితే వచ్చేస్తారు. సో ఇది ఈరోజు వీడియో, ఇంతటితో సమాప్తం. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరైతే సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ వీళ్ళకి నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు, ఏం చేయాలి? నోటిఫికేషన్ రావట్లేదు అంటే ఎవ్రీడే ఒకసారి ఓపెన్ చేసి చూడండి, అది అల్గారిథం ప్రాబ్లం అనుకుంటే. నాకు తెలిసి లాస్ట్ టైం మనం ఎప్పటి నుంచో ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి ఓన్లీ ఎవ్రీడే ఒక వీడియో పెట్టేవాళ్ళమే, ఇప్పుడు 2 డేస్కి ఒక వీడియో పెడతాం, అది కూడా వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. సో రానున్న రోజుల్లో ఎవ్రీడే ఒక వీడియో కంటెంట్ జనరేట్ చేసి మీ అందరికీ అయితే ఇస్తాం. సో ఇక్కడితో అయితే ఈ వీడియో క్లోజ్ చేసేస్తున్నాం. సో మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ ఆల్ ఐటమ్స్, ఖచ్చితంగా మస్ట్ ట్రై అన్నమాట ఈ ఐటమ్స్. ఇక్కడికి వస్తే మాత్రం మర్చిపోవద్దు, స్పెషల్గా గోంగూర చికెన్ బిర్యానీ అయితే అదృస్ అసలు దానికైతే. ఉలవచారు చికెన్ 65. సో స్టార్టర్స్ కూడా అది రేష్మి కాదండి, సెసిమి, అదైతే మర్చిపోకండి. మళ్ళీ ఇక్కడికి వచ్చి రేష్మి ఉన్న రేష్మి ఉందని మళ్ళీ వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు, మళ్ళీ మమ్మల్ని తిడతారు. సో ఖచ్చితంగా, సో అదైతే మీరు మర్చిపోకండి. ఇంకా మాకు లాస్ట్లో రెండు ఇవైతే ఇచ్చారు, ఏంటి ఏంది పృథ్వీ? మనం ఎక్కడన్నా పంజాబీ డాబాస్కి వెళ్తే ఇంత సైజ్ ఆఫ్ క్వాంటిటీ ఇస్తారు, బట్ ఇక్కడ కూడా ఇంత సైజ్ ఇచ్చారండి. ఇటు మండే స్టైల్ ఉంది, అవును అరబియన్ స్టైల్, రెస్టారెంట్ స్టైల్ ఉంది, ఫైనల్ గా వచ్చేసరికి దాబా స్టైల్ కూడా. ఓ అలా అంబియన్స్ అయితే అద్దరిపోటుగా ఉందండి. కిచెన్ కూడా మేము ఇంతవరకు అయితే చూడలేదు, అంత హైజీనిక్గా ఉంది. సో చెఫ్స్ కూడా చాలా ప్రొఫెషనల్గా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు ఇక్కడికి విజిట్ చేయండి, టేస్ట్ చేయండి, మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఇంకా ఇక్కడతో క్లోజ్ చేసేసి మేము తినే కార్యక్రమంలో ఉంటాం. సో నాకైతే స్పెషల్గా గోంగూర చికెన్ బిర్యానీ వచ్చింది, దాన్ని కుమ్మేయాలి అసలు ఆపకుండా. సో నేనైతే ఉంటాను. ఇంకా పృథ్వీ ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు, చెప్పు నీ గురించి, వాళ్ళకి తెలియదు అంట. నా పేరు పృథ్వీ, నా ఛానల్ పేరు పృథ్వీ ట్రావెల్ వ్లాగ్, దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదుకోగలరు. థ్యాంక్ యూ గాయ్స్. ఇంకా మా సోషల్ మీడియా పేజెస్లో కూడా ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలా.